హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ టు కృష్ణా పర్పస్ ఈరోజు నేను అందరికి ఎంతో ఇష్టమైన స్వీట్ రెసిపీ జున్ను చేయాలనుకుంటున్నాను ఇది ఎంతో టేస్టీగా ఉంటుంది దీన్ని క్విక్గా తయారు చేసుకోవచ్చు దీన్ని ఎలా తయారు చేసుకోలే వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా నా ఛానల్ని ఫాస్టింగ్ కనుక చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇప్పుడు ముందుగా ఒక చిన్న గిన్నె అయితే తీసుకోవాలి జున్ను పాలుని ఒక గ్లాస్ తీసుకుని ఇందులో యాడ్ చేసుకోవాలి ఒక గ్లాసు జున్ను పాలకి ఒక గ్లాస్ నార్మల్ మిల్క్ ఏదైనా కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే ప్యాకెట్ పాలు యూజ్ చేస్తున్నానండి మీ ఇంట్లో అవైలబుల్గా ఏది ఉంటుంది యూస్ చేసుకోవచ్చు ఒక కప్పు బెల్లం తురుము కూడా యాడ్ చేసుకోవాలి అలాగే టూ స్పూన్స్ వరకు షుగర్ని కూడా యాడ్ చేసుకోవాలి షుగర్ వేయటం వల్ల జున్నుకు మరింత టేస్టీగా ఉంటుంది ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి ఈ బెల్లమంతా బాగా కరిగేంత వరకు కలుపుకోవాలి ఈ విధంగా కరిగిన తర్వాత మిరియాల పొడి వన్ టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని ఒక ఇడ్లీ పాత్ర అయితే పెట్టేసుకోండి దీనిలో ఒక హాఫ్ లీటర్ వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు జున్ను గిన్నెని ఇందులో పెట్టుకోవాలి దీనికి సరిపడినంత ప్లేట్ పెట్టుకుని మూత పెట్టుకోవాలి ఆవరికి ఉడుకుతుంది ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకుని ఒక పదిహేను నిమిషాలు ఉడకనివ్వాలి పదిహేను నిమిషాల తర్వాత జున్ని విధంగా ఉడుకుతుంది ఈ జున్నుని పూర్తిగా చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో ఒక గంట పెట్టుకుంటే మంచి టేస్ట్ వస్తుంది ఇదిగోండి ఫ్రెండ్స్ జున్ని విధంగా రెడీ అయింది నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్